రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు టమాటా పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, టమాటాలు 5, పచ్చిమిరపకాయలు 10, పసుపు 1/4 టేబుల్ స్పూన్. పప్పు ఎలాగో చూద్దాం. ముందుగా పెసరపప్పును ఒక బౌల్లో వేసుకుని 1-2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన పచ్చివాసన లేకుండా కమ్మగా ఉంటుంది. 1-2 సార్లు కడుక్కున్న తర్వాత ఆ శుభ్రపరచుకున్న పప్పులో 1 టమాటాను 4 ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలను చీల్చుకొని వేసుకోవాలి. ఈ శుభ్రపరచుకున్న పప్పులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, పెసరపప్పు పలచగా ఉన్నా బాగానే ఉంటుంది. మరీ వాటర్ ఎక్కువ వేయకుండా 1 లేదా 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా కుక్కర్ లీక్ అవుతుంది. ఇలా స్టవ్ మీద పెట్టి 1-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచవద్దు, ఎందుకంటే పెసరపప్పు 2 విజిల్స్ వచ్చేటప్పటికి ఉడికిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాల తర్వాత మూత తీయాలి. మూత తీస్తే పప్పు ఇలా రెడీ అయింది. ఇప్పుడు గుంటగరిటతో పప్పును మెదుపుకోవాలి, లేదా పప్పు గుత్తుతోనైనా మెదుపుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా వేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని గరిటతో మెదుపుకోవాలి. మీరు గమనించారో లేదు కానీ ముందుగా ఉప్పు వేయలేదు కనుక ఇప్పుడు వేసాము. పెసరపప్పులో ఎంత వాటర్ వేసినా అది పీల్ చేస్తుంది కనుక పప్పు కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి. ఇలా వాటర్ వేసుకుని గరిటతో పప్పు ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు 6, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, ఇంగువ 1 పించ్, కరివేపాకు 3 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్స్. తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలను చిదుముకుని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తర్వాత ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని గరిటతో కలుపుకోండి. ఇంగువ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంగువ వేయడం వలన అరుగుదల ఉంటుంది. తర్వాత ఎండుమిరపకాయలను కూడా చిదుముకుని వేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పోపులు మాడిపోతాయి. ఇంగువ ఇష్టపడిన వారు వేసుకోకండి. ఇంగువ వేయడం వలన జీర్ణశక్తి బాగుంటుంది. ఇలా ఇంగువ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పప్పును తిరగమూత పెట్టుకోవాలి. పప్పును బాండీలోనైనా వేసుకోండి, లేదంటే బాండీలో ఉన్న పోపు దినుసులను కుక్కర్లో పప్పులోనైనా కలుపుకోండి. అంతే, చూసారు కదా తాలింపు
కంప్లీట్ అయింది. ఇప్పుడు గుమగుమలాడే పెసరపప్పు టమాటా కూర రెడీ అయింది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.